వడ్రంగులో ఇండ్లపై ఫారెస్ట్ అధికారులు దాడులను నిలిపివేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఉన్న విశ్వబ్రాహ్మణుల వడ్రంగి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఫారెస్ట్ అధికారులు విశ్వబ్రాహ్మణుల ఇండ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. వడ్రంగి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగించే తమపై అక్రమ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారని, తమకు న్యాయం కావాలని తక్షణమే ఫారెస్ట్ అధికారులు దాడులను నిలిపివేయాలని, తమ కుటుంబాలకు జీవనాధారం కల్పించాలని విశ్వబ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని వివేకానంద సెంటర్ లో ప్రారంభమైన భారీ ర్యాలీ నెహ్రూ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు చేరుకుని వినతి పత్రం సమర్పించారు. వడ్రంగ కుటుంబాలు జరుగుతున్నాయి, ఎందుకంటే మేము రెక్కార్తె డొక్కాడే బతుకులమాయి. అందుకని మా యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు కలెక్టర్ గారికి మేము ర్యాలీ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మేము ఎలాంటి దొంగ కర్ర చేసి అడవులపై ఫారెస్ట్లపై కర్ర కొట్టడం కాదు. కనుక మా యొక్క ప్రభు ఈ విషయాలన్నీ ప్రభుత్వం ఆలోచించి మా